వరంగల్ జిల్లా 39వ డివిజన్ లక్ష్మీనగర్ లోని శ్రీ లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్య సహిత అభయాంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి లక్ష తమలపాకుల అర్చన కార్యక్రమం నిర్వహించారు. భక్తి శ్రద్ధల మధ్య ఆంజనేయ స్వామివారికి లక్ష తమలపాకుల అర్చన చేయడం జరిగిందని అర్చకులు కృష్ణ శర్మ తెలిపారు. ఈ విధంగా చేయడం వల్ల శనిగ్రహ దోషాల పీడ నుండి భక్తులు విముక్తి పొందుతారని ఆయన వివరించారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సహిత అభయాంజనేయ స్వామి దేవస్థానం మరియు తారకరామ పరపతి సంఘ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ లక్ష తమలపాకుల పుష్పార్చన అభిషేక కార్యక్రమం ఈరోజు అంగరంగ వైభవంగా దేవాలయంలో స్వామివారికి చాలా ఘనంగా జరిగినది. కావున భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి కృపప్రాప్తులు అయినారు. మరియు ఈ సంవత్సరము 1వ తారీఖు 1వ నెల 2022 శనివారం రోజున ప్రత్యేకమైనటువంటి కొంచెం ఈ రోజున శనివారం శని త్రయోదశి పౌర్ణమి మరియు లక్ష పుష్పార్చన తమలపాకులు చేసి ఎందుకంటే ఆ స్వామివారికి ఆంజనేయ స్వామి ఆ శనీశ్వరుడు ఆయన దగ్గర ఉంటాడు కాబట్టి ఈ రోజున మహాప్రీతికంగా శనీశ్వరునికి ఆ శనిగ్రహ దోష పీడ పరిహార శాకిని దాకిని గాలి భూత పిశాచ ఉన్నటువంటి ఏదైతే నివారణ తొలగిపోవడానికి ఈ రోజున భక్తులతోని లక్ష తమలపాకుల చేత కనకాభిషేకం జరిగినది. కావున భక్తులు కూడా చాలా అధిక సంఖ్యలో పాల్గొనున్నారు. మరియు వీటికి దాతలు నేను అడగంగానే నాకు ఇచ్చినటువంటి దాతలు పసునోటి గోత్రం నరసింహమూర్తి రేణుక మరియు దంపతులు వారి దంపతులు. మరియు అలాగే నేను అడగంగానే ఇచ్చినటువంటి మరి యొక్క దాత పసునూరి గోత్రం చింతపట్ల మురళి ధనలక్ష్మిలు గారు. వారు ఈ రోజున నాకు అడగంగానే లక్ష తమలపాకులు నాకు తెచ్చి స్వామివారికి నేనున్నాను ఆ సేవకే మీరున్నాను అయ్య గారు మీకు ఎలాంటివి చింతపడవద్దని వాళ్ళు నాకు అడగంగానే లక్ష తమలపాకులు ఇచ్చినారు. వాళ్ళు ఇచ్చినటువంటి దాతలు అయితే ఎవరు ఉన్నారో ఆ దాతలు కూడా దంపతులతో కూడా పూజ చేయించాను ఈ రోజున. ఎందుకంటే శనిగ్రహాలు మన సంవత్సరం కాలం మళ్ళీ పచ్చగా ఇలాంటి సంవత్సరాంత ఆసంత వరకు పచ్చగా కలగాలం నిండా నూరేళ్ళుగా ఉన్నటువంటి లక్ష్మీనగర్ భక్తులు కూడా కలగాలంగా అభయాంజనేయ స్వామి అభయాస్తంతోని దీవించుతున్నాడు. కావున భక్తులకు కూడా ఈ శనివారము చాలా విశేషమైనటువంటి కావున ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలతోని ఆ స్వామివారికి ఈ రోజున లక్ష పుష్పార్చన కనకాభిషేకం జరిగినటువంటి ఆధ్వర్యంలో వీళ్ళు కూడా నాకు చాలామంది భక్తులు కూడా నాకు సహకరించారు. మరియు